గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే కుంభరాశిలో ఒక నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరికీ వివాహ పొంతన ఎలా ఉంటుంది, వివాహ పొంతనలో భాగంగా 36 పాయింట్లకు మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 36కి ఎన్ని పాయింట్లు వచ్చాయి, 100%లో ఎంత శాతం అనుకూలంగా ఉంది, వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే ఎవరిది పై చేయిగా ఉంటుంది, వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఎటువంటి వాటిల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి అని చాలా క్లియర్గా అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ ఈ వీడియో చివరిదాకా మీరు చూసినట్లయితే మీ వివాహానికి మీరే వివాహ పొందనను చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. ముందుగా అశ్విని నక్షత్రంలో అబ్బాయి జన్మించి శతభిష నక్షత్రంలోనేమో అమ్మాయి జన్మించిందనుకోండి, వీరిద్దరికీ వివాహ పొంతన ఎలా ఉంటుందో చెప్పుకుని ఆ తర్వాత అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి శతభిష నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహ పొంతన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోయేది అశ్విని నక్షత్రంలో అబ్బాయి ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి, ఎందుకంటే అశ్విని నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి, మేషరాశికి చెందుతాయి. అలాగే శతభిష నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి, కుంభరాశికే చెందుతాయి. కాబట్టి ఏ పాదంలో జన్మించినా ఈ ఫలితాలు అనేవి మీకు వర్తిస్తాయండి. ఒకవేళ అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో శతభిష నక్షత్రంలో జన్మించిందనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిదేమో శూద్ర వర్ణం, వర్ణకోటం అనుకూలంగా ఉందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వర్ణకూటాన్ని ఎందుకు చూస్తారంటే ఇది అబ్బాయి అమ్మాయి యొక్క అహం స్థాయిని చెప్తుందండి, వారిద్దరి ఈగో లెవెల్స్ని చెప్తుంది, వారిద్దరి ఆధ్యాత్మిక అనుకూలతను సూచిస్తుంది. ఈ వర్ణకోటం అనేది శతభిష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి అనుకూలంగా ఉందండి. ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి వర్ణకోటం అనుకూలంగా ఉంది కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో ద్విపద, ఇది సామాన్యంగా ఉందండి. కాబట్టి ఇద్దరి మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అమ్మాయి మీద అబ్బాయికి నమ్మకం ఉంటుంది, అబ్బాయి మీద అమ్మాయికి కూడా నమ్మకం ఉంటుంది, కానీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయండి. తారాకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో అశ్విని, అమ్మాయిదేమో శతభిషం, కాబట్టి ఇది కూడా సామాన్యంగా ఉందండి, పూర్తిగా అనుకూలించట్లేదు. కాబట్టి వీరిద్దరూ నివసించే ఇంట్లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, కాస్త ఫ్రీగానే ఉన్నప్పటికీ కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ శతభిష నక్షత్రంలో జన్మించిన అమ్మాయి వెనక్కి తగ్గదు, అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి కూడా వెనక్కి తగ్గరు. ఎక్కువగా సర్దుకుపోయే గుణం వీరిలో ఉండదండి, నేనంటే నేను అన్నట్లుగా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో చిన్న చిన్నగా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారండి. ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైందనుకోండి, నా భర్తకు నేను సపోర్ట్గా ఉండాలి అని అమ్మాయి అనుకుంటుంది, అబ్బాయి కూడా నా భార్యకు నేను సపోర్ట్ని ఇవ్వాలి అని అబ్బాయి అనుకుంటాడు. కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఎందుకు ఈ ప్రతికూల ఫలితాలను కూడా చెప్తున్నాను అంటే, ప్రతి వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న సమస్యలు అనేవి సర్వసాధారణం, అందరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.
ఆ విషయానికి వస్తే వీరి మధ్యలో ఎలాంటి అననుకూలతలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నానండి. ఇవన్నీ చూసిన తర్వాత మనకు వచ్చిన గుణములన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 36 పాయింట్లకు 18 లేదా 18 కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి అనుకోండి, అప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్య వివాహం అనుకూలమని చెప్తాము. మధ్యలో ఈ అననుకూల ఫలితాలు ఎందుకు చెప్తున్నాను అంటే వీరిద్దరి మనస్తత్వం ఎక్కడ కలవదో అని మాత్రమే చెప్తున్నాను, కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. తర్వాత యోని కోటాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అబ్బాయి నక్షత్రం బట్టి అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ గుర్రమే, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ కూడా గుర్రమే. సాధారణంగా శాస్త్రం ప్రకారం ఈ యోని కోటం ఎందుకు చూస్తారంటే ఈ యోని కోటం అనేది జాతకం ప్రకారం అమ్మాయి అబ్బాయి సాన్నిహిత్య స్థాయిని తెలుపుతుంది, లైంగిక అనుకూలతను తెలుపుతుంది, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు సంప్రదించుకునే విధానాన్ని ఈ యోని కోటం అనేది నిర్ణయిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇద్దరిది ఒకటేనండి, కాబట్టి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. యోని కోటం అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి వివాహమైన తర్వాత అమ్మాయి అబ్బాయి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఇద్దరూ కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని దాటుకుని మరీ అన్యోన్యంగా ఉంటారు అనటానికి ఏమాత్రము సందేహం లేదు. మైత్రి కోటాన్ని కనుక చూసుకున్నట్లయితే శాస్త్రం ప్రకారం ఈ గ్రహ మైత్రి అనేది మానసిక అనుకూలతను ఆప్యాయతను కుటుంబంలో బంధాన్ని నిర్ణయిస్తుంది, కాబట్టి వీరిద్దరి మధ్య మైత్రి కోటం అనేది బిలో యావరేజ్గా ఉందండి. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి గ్రహాధిపతి ఏమో కుజుడు, అమ్మాయి గ్రహాధిపతి ఏమో శని భగవానుడు, శత్రుత్వాన్ని సూచిస్తుంది. కానీ ఈ ఒక్క మైత్రి కోటమే బిలో యావరేజ్గా ఉందండి, మిగిలినన్నీ కూడా బాగానే కలుస్తున్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ గ్రహ మైత్రి కోటం సామాన్యంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వీరికి పెళ్ళైన కొత్తలో అంటే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అమ్మాయి అబ్బాయి మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి, అంటే పెద్దగా సర్దుకోలేకపోతారు. కొంతకాలం తర్వాత మాత్రం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని స్నేహపూర్వకమైన వాతావరణం అనేది నెలకొంటుంది వీరిద్దరి మధ్య కూడా, కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదండి. తర్వాత ఘనకోటాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ ఘనకోటం అనేది అమ్మాయి అబ్బాయి యొక్క ప్రవర్తనను సూచిస్తుంది, వారి యొక్క స్వభావానికి సంబంధించినది. అబ్బాయిదేమో దేవగణం, అమ్మాయిదేమో రాక్షసగణం, కానీ అనుకూలంగానే ఉందండి. కాకపోతే వీరిద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందనుకోండి అబ్బాయి ఏమో దానిని అంతటితో మర్చిపోతాడు, దాని గురించి పదే పదే మాట్లాడడు. కానీ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ జరిగిన గొడవను పట్టుకుని అబ్బాయి అన్న మాటను పట్టుకునే వేలాడుతుంది, దాన్ని ఎక్కడితో వదిలేదు. అది వారిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఘనకోటం అనుకూలంగానే ఉంది కాబట్టి ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణంతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. కొన్ని సందర్భాలలో తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుందండి, ప్రేమను కలిగి ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. రాశికోటం కూడా అనుకూలంగానే ఉందండి. అబ్బాయి ఏమో మేషరాశిలో జన్మించాడు, అమ్మాయి ఏమో శతభిషా నక్షత్రం కాబట్టి కుంభరాశిలో జన్మించింది, కాబట్టి ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. అంతేకాకుండా వీరిద్దరికి వివాహం కనుక జరిగినట్లయితే వారి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది, వారిద్దరి చేతుల మీద శుభకార్యాలు జరుగుతాయి. నాడీ కోటం అత్యంత ముఖ్యమైనదండి, ఎందుకంటే ఈ నాడీ కోటానికే జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ కంపాటబిలిటీలో భాగంగా ఎక్కువ పాయింట్లు ఉంటాయి. నాడీ కోటం అనేది అమ్మాయి అబ్బాయి ఆరోగ్యానికి, వారికి పుట్టబోయే సంతానానికి, జన్యువులకు సంబంధించినది కాబట్టి అన్నిటికంటే కూడా ఈ నాడీ కోటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అబ్బాయిది ఆదినాడే, అమ్మాయిది కూడా ఆదినాడే, కానీ శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరిది ఒకే నాడి ఉండకూడదండి, డిఫరెంట్ డిఫరెంట్ నాడీలు ఉండాలి. కాకపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అబ్బాయి ఏమో మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించాడు, అమ్మాయి ఏమో కుంభరాశి శతభిషా నక్షత్రంలో జన్మించింది, కాబట్టి జాతకం ప్రకారం ఏకనాడి దోష నివారణ అనేది జరిగిపోయింది.
వీరు పుట్టిన నక్షత్రాలను బట్టి చూసుకుంటే వీరిద్దరికీ ఏకనాడి దోషం అనేది వర్తించదు. కాబట్టి 8కి 8 పాయింట్లు ఇవ్వబడ్డాయి. కానీ కొంతమంది పండితులు ఏం చేస్తారంటే వారు పుట్టిన నక్షత్రాన్ని చూడకుండా ఇద్దరూ ఒకే నాడిలో జన్మించారు కాబట్టి 0 పాయింట్స్ వేస్తారు. కానీ అలా కాదండి, 8కి 8 పాయింట్లు వస్తాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే శతభిష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వీరిద్దరి మధ్య వివాహ పొంతనను చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 28.5 పాయింట్లు వచ్చాయండి. అంటే గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య వివాహం అనుకూలమే. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంతమంది అమ్మాయిది రాక్షస గణం కాబట్టి రాక్షస గణ దోషం ఉందని చెప్తారు. కానీ ఇది శతభిష నక్షత్రానికి మాత్రం వర్తించదండి. అలాగే ఏకనాడి దోషం కూడా వర్తించదు. కాబట్టే 28.5 పాయింట్లు వచ్చాయి. అంటే 100 శాతానికి 79% అనుకూలంగా ఉంది. గుణములైతే చాలా అధికంగా వచ్చాయి. కాబట్టి వీరిద్దరి మధ్య జాతక పొంతన అనేది అత్యంత అనుకూలంగా ఉంది. వివాహానికి అనుకూలమే. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. ఒకవేళ అబ్బాయేమో శతభిష నక్షత్రంలో జన్మించి అమ్మాయేమో మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిందనుకోండి, ఏ పాదంలో జన్మించినా పర్వాలేదు. అప్పుడు వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణం ఎలా అని చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో శూద్రవర్ణం, అమ్మాయిదేమో క్షత్రియ వర్ణం. కాబట్టి వర్ణకోటం అనేది అనుకూలంగా లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వర్ణకోటం అనేది అమ్మాయి అబ్బాయి అహం స్థాయిని తెలుపుతుంది, వారిద్దరి ఈగో లెవెల్స్ని తెలుపుతుంది, వారిద్దరి ఆధ్యాత్మిక అనుకూలతను చూపిస్తుంది. ఇక్కడ వర్ణకోటం అనుకూలంగా లేదు కాబట్టి ఇద్దరి మధ్య కూడా తమ మాటే నెగ్గాలి అనే పంతం ఉంటుంది. అమ్మాయి ఏమో నాదే డామినేషన్ ఉండాలి అనుకుంటుంది, అబ్బాయి కూడా అంతే నాదే డామినేషన్ ఉండాలి అనుకుంటాడు. ఆ మనస్తత్వాల వల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ కూడా పంతం ఎక్కువే, ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి పట్టుదల ఉంటుంది. దానివల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో ద్విపద, అమ్మాయిదేమో చతుష్పద. ఇది కూడా సాధారణంగా ఉందండి, బిలో యావరేజ్గా ఉంది. కానీ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అది ఈగో వల్ల కావచ్చు, వారి మనస్తత్వం వల్ల కావచ్చు, ఎలాంటి సమస్యలు వచ్చినా చివరికి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారండి. ఆ క్షణంలో ఇద్దరూ గొడవ పడుకున్నా సరే చివరికి వారే కలిసిపోతారు. కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి. తారాకోటాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగా ఉందండి, యావరేజ్గా ఉంది. కానీ ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, శతభిష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరిగినట్లయితే వారిద్దరి మధ్య మ్యారిటల్ రిలేషన్షిప్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా కొనసాగుతుంది. కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదండి, స్నేహితులలా కూడా ఉంటారు. కానీ తారాకోటం సామాన్యంగా ఉంది కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు, ఎవ్వరూ తగ్గరు, కానీ ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు. యోనికోటాన్ని కనుక చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరిని ఇండికేట్ చేసే యానిమల్ గుర్రమేనండి. సాధారణంగా శాస్త్రం ప్రకారం ఈ యోనికోటం ఎందుకు చూస్తారంటే ఇది అమ్మాయి అబ్బాయి సాన్నిహిత్య స్థాయిని తెలుపుతుంది, ఇద్దరి మధ్య ప్రేమను తెలియచేస్తుంది. అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు సంప్రదించుకునే విధానాన్ని ఈ యోనికోటం అనేది నిర్ణయిస్తుంది. ఇక్కడ వీరిద్దరికీ యోనికోటం చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి వివాహమైన తర్వాత వారి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండగలుగుతారు. అంతేకాదు ఎన్ని గొడవలు ఉన్నా ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరి మధ్య ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుందండి. ఎందుకు అలా అంటున్నాను అంటే వారిద్దరి మధ్య ఎన్నైనా ఉండని, వారిద్దరూ గొడవ పడని లేదా ఈగో క్లాషెస్ రావచ్చు. కానీ బయట వ్యక్తులు ఎవరైనా వారిద్దరిలో ఒకరిని ఏమైనా అన్నారనుకోండి ఇంకొకరు ఊరుకోరు. కాబట్టి వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
గణకోట అని చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్బాయి ఏమో రాక్షస గణంలో జన్మించాడండి, అమ్మాయి ఏమో దేవగణంలో జన్మించింది. కాబట్టి ఇక్కడ కాస్త డామినేషన్ అనేది అబ్బాయిదే ఎక్కువగా ఉంటుంది. నోరు పెద్దది అంటారు కదా, ఇక్కడ అబ్బాయికి అది వర్తిస్తుంది. గణకోటం సాధారణంగా ఉంది కాబట్టి ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పటికీ, ప్రేమ ఉన్నప్పటికీ కూడా అనుమానాల కారణంగా ఇగో వల్ల కొన్ని సందర్భాలలో మనశ్శాంతిని కోల్పోతారు. రాశికోటం చాలా అనుకూలంగా ఉందండి. నాడీ కోట అని చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఆదినాడిలోనే జన్మించారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి అంటే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి, పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించకూడదు. కాకపోతే శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలకు మాత్రమే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వీరిద్దరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ జంటకు మాత్రం ఏకనాడి దోషం అనేది వర్తించదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు కాబట్టి 8 పాయింట్లకు గాను 0 పాయింట్స్ వేస్తారండి. కానీ నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాలి, వీరిద్దరికీ ఏకనాడి దోషం అనేది వర్తించదు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వివాహ పొంతనలో భాగంగా 36 పాయింట్లకు గాను 22.5 పాయింట్లు వచ్చాయండి. అంటే 100 శాతానికి 63% అనుకూలంగా ఉంది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం 50% కానీ లేదా 50% కంటే ఎక్కువ వస్తే వారిద్దరికీ వివాహం అనుకూలమే. అలాంటిది వీరికి 63% వచ్చిందండి, గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు, వివాహానికి అనుకూలమే. కాబట్టి అశ్విని నక్షత్రంలో అబ్బాయి జన్మించినా అమ్మాయి జన్మించినా ఏ పాదంలో జన్మించినా, శతభిష నక్షత్రంలో అబ్బాయి జన్మించినా అమ్మాయి జన్మించినా ఏ పాదంలో జన్మించినా సరే వారిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చండి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీ సందేహాలన్నిటినీ కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.